ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలోకి దిగిన యంగ్ డైరెక్టర్లకు బాగానే కలిసొచ్చింది. పొంగల్ పోరు ఈ ఇద్దరి మధ్య నడిచింది. నువ్వా నేనా అంటూ సాగిన సమరంలో ఇద్దరు ఫ్యాన్స్ ను మెప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇక నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ మలినేని తెరకెక్కించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో బాబీ డైరెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య ఫైనల్లీ పాజిటివ్ రిజల్ట్ ని అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. వసూళ్ల విషయంలో వాల్తేరు వీరయ్య ఒక అడుగు ముందున్నప్పటికీ ఈ వారంలో ఈ రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆ సినిమాలను తెరకెక్కించిన ఇద్దరు డైరెక్టర్లు ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు. తుది వసూళ్లు ఎలా ఉన్నప్పటికీ ఈ సంక్రాంతికి ఈ ఇద్దరు దర్శకులు విజేతలుగా నిలిచారని అందరూ అనుకుంటున్నారు. దీంతో ఈ డైరెక్టర్ల నెక్స్ట్ సినిమాలు ఎవరితో ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు గోపీచంద్ మలినేని నెక్స్ట్ మూవీ క్రాక్ 2 అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. గతేడాది క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ క్రాక్ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు. దీంతో ఆయన ఆ సినిమా మీద దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మాస్ మహారాజా రవితేజ ఇచ్చే డేట్లను బట్టి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఒకవేళ సమయం ఎక్కువ పడితే మాత్రం గోపీచంద్ మరో ప్రాజెక్టు గురించి ఆలోచించొచ్చని అంటున్నారు. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవితో కూడా గోపీచంద్ ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇక వాల్తేరు వీరయ్యతో 200 కోట్ల క్లబ్ వైపు దూసుకువెళుతున్న దర్శకుడు బాబీ తదుపరి కూడా స్ట్రాంగ్ ప్రాజెక్ట్ నే పట్టుకునేలా కనిపిస్తున్నాడు. వాల్తేరు వీరయ్యకు ముందు బాబీ విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేయాలని ప్రయత్నించాడు. దాన్ని మళ్లీ దుమ్ము దులిపే అవకాశం ఉంది. అది కుదరకపోతే రామ్ పోతినేని లేదా నాని హీరోగా ఒక సినిమా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. సో మొత్తానికి మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీలనే ఎంచుకుంటున్నారు ఈ దర్శకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.